డాక్టర్ గారు నా వయసు 50 సంవత్సరాలు నాకు ఈ మధ్యనే టీబీ సోకింది డాక్టర్ గారు 6 నెలలు మందులు వాడుతున్నారు నాకు తరచుగా ఫీవర్ వస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం ఫీవర్ అంటే ఇది టీబీ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు నుంచి స్టార్ట్ చేశారనే దాని బట్టి ఉంటుందండి ఫీవర్ కొంతమందికి 2 వారాలు 3 వారాల వరకు ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా దాని తర్వాత కూడా ఫీవర్ వస్తూనే ఉంది అంటే మనకి ఆ టీబీకి మందులు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా ఒక అనుమానాలు వస్తాయి సో దాన్ని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాము ఒకవేళ మందులు పనిచేస్తున్నాయా లేదా అనేది మనకి ఎలా నిర్ధారణ అవుతుందంటే ఆ స్ప్యూటమ్ టెస్ట్ ఆ ఫ్లెమ్ టెస్ట్ కానీ ఏదైతే చేశారో దాన్ని కల్చర్కి పంపించాలి కల్చర్ ఒకటి కల్చర్ చేసిన తర్వాత ఏ మందులు పడతాయి అనేది సెన్సిటివిటీ అని ఉంటుంది అన్నమాట సో డ్రగ్ సెన్సిటివిటీ టెస్ట్ అనే దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది మీకు ఈ టీబీ మేమిచ్చే మందులు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంకో సులభమైన పద్ధతి ఏంటంటే మీరు స్ప్యూటమ్ అది ఆ ఫ్లెమ్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లెమ్లో జీన్ ఎక్స్పర్ట్ అని ఒక టెస్ట్ చేస్తామన్నమాట అది ఒక జెనెటిక్ టెస్ట్ ఆ టీబీ బ్యాక్టీరియాలో కొన్ని జీన్స్ ఉంటాయన్నమాట దాన్ని ఐడెంటిఫై చేస్తుంది ఆ రెసిస్టెంట్ జీన్ ఏమైనా ఉందా లేదా ఈ మందులకి మొండి జబ్బు ఏమైనా ఉందా రిఫాంప్సిన్ అనే దానికి ఎస్పెషలీ మనకి ఆ రిఫాంప్సిన్ అనే మందు పనిచేస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట అది సింపుల్ టెస్ట్ 2 రోజుల్లో 3 రోజుల్లో తెలిసిపోతుంది మీకు ఈ ఫీవర్ రావడానికి కారణము ఈ మందులకి పనిచేసే టీబీనా పని చేయని టీబీనా అనేది తెలిసిపోతుంది